తెలంగాణ రాష్ట్రానికి 2019 యువ రైతులు అనుకుంటున్నారన్న ముఖ్యమంత్రి ఏం చెప్తాం ఇక్కడ ఆ సారే రావాలి. కేసీఆర్ అయితే మరి ఏం చెప్తాం ఇప్పుడు ఆయనదే ఉన్నదిగా కేసీఆర్ అయితే అని చెప్తున్నాను. దళితులను చేస్తారని చెప్పి అడిగారు, దళితులు ఎవరు అడగలేదు కదా, ఈ నుంచి ఉన్నా పర్లేదు అని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, అంటే వాళ్ళు కూడా ఏకీభవించారనే కదా. ఎవరు అవునన్నా కాదన్నా అతనికే ఇస్తాం ఓటు. ఎవరు కేసీఆర్ ఓటు? కేసీఆర్ థ్యాంక్ యూ. గుర్తుకే మన ఓటు ఏంటన్నా? కారు గుర్తుకే మన ఓటు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్. అన్న నమస్తే. నే నీ పేరు? నా పేరు దుర్గయ్య అన్న. దుర్గయ్య. దుర్గయ్య. దుర్గయ్య గారు, మన తెలంగాణ రాష్ట్రానికి 2019 యువ రైతులు అనుకుంటున్నారన్న ముఖ్యమంత్రి? మళ్ళీ కేసీఆర్ గారు అవుతారండి. మళ్ళీ కేసీఆర్ గారు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ అనుకుంటున్నారన్న? అంటే చాలా పనులు చేశాడు, ఇంకా చేయబోతాడు కూడా. చాలా మంచి మంచి పనులు చేశాడు. మాకు కూడా ఆటో రవాణా పని కూడా రద్దు చేశాడు మాకు. అవునా? మాకు 5,000 ఎక్స్రేస్ కూడా పెట్టాడు మాకు. ఓకే. 2 పనులు పెట్టాడు మాకు. ఇంకా బాగా చేస్తాడు కూడా. చేసి దమ్మున్న లీడర్. మంచి దమ్మున్న లీడరు కేసీఆర్. కేసీఆర్ ఆయన పెట్టిన పథకాలలో అవునండి మీకు నచ్చిన పథకం ఏంటిది? మాకు నచ్చిన పథకము కళ్యాణ లక్ష్మి అండి. కళ్యాణ లక్ష్మి. ఆడపిల్లలకు మంచి పథకం పెట్టాడండి. మీరు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో మీకు అందిన ఫలితం ఏంటి ఇప్పటి వరకు? ఏంటి ఇప్పటి వరకు అంటే, ఇప్పుడు మేము ఆటో రవాణాలో ఉన్నాం కాబట్టి మాకు ఆటో పని రద్దయింది. అంటే పొందలేదు ఇంకా. ఇదొకటైతే పొందాము, ఇంకేం పొందలే. మా పిల్లలు కూడా ఉన్నారు, చదువుకుంటున్నారు పిల్లలు. మా పాప పెళ్ళికి ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. మళ్ళీ టీడీపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నా? ఏంటి అంటే ఇప్పుడు ఏం చెప్పలేము. గందరగోళంలో ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే గెలవలేక పొత్తులు కలుపుకొని పరిశ్రమలో పడుతారు. అంతే తప్ప ఏం లేదు. దమ్మతి లేకనే కదా పొత్తులు పెట్టుకుంటాను. అది ఒంటరిగా అంత పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందంటే టీడీపీతో మళ్ళీ వాళ్ళు కలవని పార్టీతో విభేదం ఉన్న పార్టీతో పెట్టుకుంటారు. సో ఇంకా కేసీఆర్ సార్కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇంకా భావితరాలకు చాలా పనులు చేసేది ఉన్నాయి కాబట్టి మంచి పనులు చేయాలని ఆశిస్తున్నాం అండి. 2019 ఎవరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి? కేసీఆర్. కేసీఆర్ సారా? ఓకే ఓకే. ఇంకా ఇంకొక ఆటో సోదరుడు ఉన్నాడు. 2019 మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి? అంటే నాకైతే బీజేపీ రావాలని ఉంది, టీఆర్ఎస్ రావద్దని ఉంది. ఎందుకే? అంతేనా? ఏం చేస్తున్నాయి కేసీఆర్? ఒకసారి రోడ్లు చూడండి, రోడ్లు చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాయన? రోడ్లు చూసారా మీరు? రోడ్ల గురించి చూడండి. ఒక ఒక తెలంగాణ స్టేట్లలో డిస్ట్రిక్ట్లలో కాదు, అసలు హైదరాబాద్ సిటీలో రోడ్లు బాగాలేవు. రోడ్లు బాగాలేక యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. బైకులు స్కిట్ అయ్యి కింద పడుతున్నారు. మా టైర్లు బేరింగ్లు పోతున్నాయి. ఓకే. ఆటో నీదే అన్నది? నాదే అది. ఓకే. సో మీకు ఆటో వాళ్ళు మీకు రోడ్ల వాళ్ళు ఇబ్బందులు అవుతుంది కాబట్టి మీరు కేసీఆర్ సార్కి ఓటేయరు అనుకుంటున్నారా? అట్లా పోగి ఇంకోటి ఏంటంటే, ఆయనది కొంచెం హిందువులను పట్టించుకోవట్లేదు. హిందువులు ముస్లింలకు ఉన్న క్రిస్టియన్స్కి చేస్తుండే, హిందువులకి ఏమైనా చేస్తుండే ఆయన? ఓకే. హిందువులకు ఏం చేయట్లేదు. మంచిగా పెట్టింది కదా మధ్యతరగతి వాళ్ళకి. ఏం పెట్టలేనా? కళ్యాణ లక్ష్మి ఉంది కదా, ఒక అవి పెడితే అయిపోతాయి. ఇప్పుడు ఎవరైనా పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తుంది కదా, పెన్షన్ అందరికి ఇస్తుండే, ఒక హిందువులకి ఇవ్వట్లేదు కదా. హిందువులకి ఇవ్వట్లేదు మీరు ఎందుకంటున్నారు? లేదు, ఆయన ఎట్లా అంటే, ఇప్పుడు ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ హిందువుని తిడితే అది ఖండించాలా లేదా? దాని గురించి మాట్లాడాలి కదా. మొన్న కంచాలో ఏం చేసిండు, హిందువుల మీద కోమట్ల మీద దాడి చేసిండు. దాని గురించి పట్టించుకున్నాడు ఏమన్నా? ఏం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక హిందువులకు ముస్లింలకు కాదు, అందరికి ముఖ్యమంత్రి అయిన అందరిని పట్టించుకోవాలి. అదే అందరికి మంచిగా చేస్తున్నాడు. ఏం మంచి చేసి మీకేం మంచి చేసినాడు? మీకేం డౌట్ వచ్చింది ఆయన మంచి చేయట్లేదని? అదే మేము అడుగుతున్నాం, ఆయన చేసిన పథకాలు ఏంటున్నాయి మాకు తెలియక అడుగుతున్నాం. ఇప్పుడు అందరికి 5 రూపాయలకు భోజనం పెడుతున్నాడు, ఆటోలకు ట్యాక్సీ మాఫ్ చేశాడు, రైతులకు 5 లక్షలు బీమా ఇస్తున్నాడు, హాస్టల్లో సన్న బియ్యంతో పెడుతున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే ఇప్పుడు ఆడపిల్లలకి కిట్ ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయితే కిట్ ఇస్తున్నాడు, 12,000 ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? ఇవే అని గెలుపుకి బాట అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు విషయం ఏంటంటే, సామాన్యమైన ప్రజలు చాలామంది ఉంటారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. భారత రాష్ట్రంలో ఏ రాష్ట్రం ముందుజంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసిందని? మనకి ఇంతకుముందు కరెంట్ ఉందా? రోజుకి 24 గంటలు కరెంట్, మన సిటీలో 6 గంటలు, అట్లా ఊర్లో 12 గంటలు కరెంట్ పోయేది. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, ఇంకేం కావాలి? అదే పని మేము కాంగ్రెస్ కూడా చేసి చూపిస్తామంటుంది కదా. ఏం చేస్తుంది? 60 సంవత్సరాలు ఉన్నది ఏం చేసిందని? 60 సంవత్సరాలు ఉంది ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? వాళ్ళ దాంట్లో వాళ్ళే నేను సీఎం నేను ఇష్టం కొట్లాడుకోను తప్ప ఏమీ చేయదు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఇల్ చేస్తామన్నా ఢిల్లీ వాళ్ళు చేయనియరు, వాళ్ళు ఇయ్యరు. ఇప్పుడు ఆంధ్రాకి చేస్తా అంటే రేపు తెలంగాణ వాళ్ళు అడుగుతారు, రేపు మళ్ళీ ఇంకోటి కర్ణాటక వాళ్ళు అడుగుతారు.
అవుతుందా? రైతులకు బీమా 5 లక్షలు ఇస్తుందా? ఇప్పుడు షాది ముబారక్కి 1 లక్ష రూపాయలు ఇస్తుంది, ఇంతకుముందు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకి, మేమైతే టీఆర్ఎస్కి వేస్తాం అంతే. అంతే, ఆయనకే ముఖ్యమంత్రి వేస్తారా? చేస్తాం, ఆయనకే చేస్తాము. లేకపోతే ఇప్పుడు అతను సరైన దిశలో తీసుకెళ్తున్నాడు. ఈ ఇప్పుడు ఈసారి టీఆర్ఎస్, వచ్చేసారి కాంగ్రెస్, వచ్చేసారి బీజేపీ, ఎవరేం చేయరు. ఇప్పుడు ఇతను స్టార్ట్ చేసిన పనికి కంప్లీట్ అవ్వాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు మనకు కరెంట్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయింది. మనకు కృష్ణా గోదావరి రెండు నదుల నుంచి మనకు 1000 టీఎంస్ నీళ్ళుంది. ఇప్పటికీ రైతులకు నీరు లేక వాళ్ళు ఢిల్లీకే, ముంబైకి 100,000 కిలోమీటర్ దూరం పోయి ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి 2,000,000 మంది వెళ్ళారు. ఎందుకు? మహబూబ్ నగర్లో కృష్ణానది పారుతుంది, ఇప్పుడు మన ఉత్తర తెలంగాణ గోదావరి పారుతుంది. ఇప్పుడు దాకా మన ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఇయ్యక ఇన్ని రోజులు వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. ఇప్పుడు అతను కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు, ఇప్పుడు అతని కోసమా? రైతుల కోసమే, ప్రజల కోసమే. ఇప్పుడు ఇప్పుడు అతను మంచి పని చేస్తుంటే అది చేయవద్దు, ఇది చేయవద్దు. 60-70 సంవత్సరాలు మీరెందుకు చేయలేకపోయారు? మీ పేరు ఏందన్నా? నా పేరు గోపాల్. ఏం చెప్తాం, ఇప్పుడు ఆసారే రావాలి, ఇప్పుడు ఆసారే తెలంగాణ సరైన దిశలో తీసుకెళ్తున్నాడు, ఇప్పుడు ఆసారే రావాలి. అయితే అతనికి ఇప్పుడు దేవుడు కూడా ఆశీర్వాదం ఉంది, అతను ఇంకా మంచిగా చేయాలి, చాండ్రులు బతకాలి, మంచిగా చేయాలి అంతే. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఇంకొక సార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, 2019లో మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను చేసేస్తున్నదైతే కేసీఆర్. ఎందుకు సార కేసీఆర్? అంటున్నారు ఎందుకంటే కొన్ని పనులు చేయగలగని కూడా చేసుకుంటూ పోతుండు, అది అవుతుంది అనే నమ్మకం ఉన్నది. ఏ పరిస్థితి అంటే ఇక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో కొంత చేయాలి అన్నట్టు ఆశ కానీ వాళ్ళు చేయలేకపోయారు, ఇన్ని చేసి చూపించండి అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఏం లేదు సార, అంత మంచిగా ఉంటారు సార్. మీరు చెప్పండి సార్. కేసీఆర్ అవుతాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ అవుతాడు ఎందుకనగా 30 ఏళ్ళ పాలనలో ఇవ్వలేని పథకాలన్నీ ఆయన ప్రవేశపెట్టింది కాబట్టి, ఎన్ని రోజులు 100 రూపాయల 1000 రూపాయల పెంచిన అవన్నీ అందరికి ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ విన్ అవుతాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అంటుంది, మేము ఆ పథకాలు మేము దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి 20-30 మేము ఇస్తాము. అది ఎవరో అంటుంది, అది ఎన్ని రోజులు లేని, ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళ తాతల పేరు చెప్పుకునే బతకనికే సరిపోయింది వీళ్ళకు. ఈనాడు వాళ్ళు తెచ్చింది ఏం లేదు, కొత్తగా చేసేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా అయితే కేసీఆరే గ్యారంటీగా ముఖ్యమంత్రి. కేసీఆర్ గారిని మన రాష్ట్రాలు చూసి, పక్క రాష్ట్రాలు చూసి అటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలని, ఈవెన్ మొన్న అలాగైన ఆంధ్రప్రదేశ్ కూడా మాకు గాల ఇటువంటి ముఖ్యమంత్రి అని మొన్న మనకు కొంగర మీటింగ్లో కూడా చెప్పారు. అదేవిధంగా ఖచ్చితంగా అవుతాడు కేసీఆర్. థ్యాంక్ యూ బ్రదర్. సో మనం చూసుకుంటే ఇంకో ఆటో సోదరుడు ఉన్నాడు సార్. మీ పేరు సార్? రాజేశ్వర సార్. రాజేశ్వరరావు. రాజేశ్వర్ గారు, మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కానీ ఏం చేసేటట్టు లేరు. ఎందుకన్నా? ఇంతవరకు డ్రైవర్ అనేది పట్టించుకున్నట్టు లేదు, ఆటో డ్రైవర్లను ట్యాక్స్ మాఫ్ చెప్పాను అయిపోయిందన్నా. ఏడో వాడతాడు పట్టుకుంటుండో చేస్తాడు, 130 రూపాయలు ఛాలెంజ్ పట్టుకుని ఖాళీ ఏంటన్నా, పార్కింగ్ పెడితే వస్తాడు ఫోటోలు దించాడు. అదేం రోడ్డు అన్న ట్యాక్స్ ఎంతనా? 420 రూపాయలు ట్యాక్స్ ఇస్తాడు. చెప్పాలి డ్రైవర్లకి ఏం లేదన్నా, డ్రైవర్కి ఇంతవరకు ఒకడా తీసుకున్నా అని చెప్పాను అన్నారు. కరెక్ట్, కుటుంబంలో మాత్రం అందరికి అందుతుంది కదా, మీ మదర్కి కానీ పెన్షన్ కానీ. మా ఇంట్లో తీసుకున్నట్టే లేరన్న అసలు పింఛన్. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, అసలు చెందిందే లేదు అసలు పింఛన్. అది అంటే రైతు బీమా పథకం మా అత్తమ్మకు ఉంది కానీ ఆయమకి ఇప్పుడు 2 నెలలు అవుతుంది పింఛన్ వస్తుంది అసలు. ఆ వచ్చినప్పటి నుంచి కట్టే చేసాను ఆయన పింఛన్. ఎవరైతారు అనుకుంటున్నారు అది చెప్పండి మరి. ఇక అందరూ సీఎం సీఎం అంటారు, కేసీఆర్ అవుతారు. ఓకే ఓకే. ఇంకొక రిక్షా సోదరుడు ఉన్నాడు మన దగ్గర అన్నా. నమస్తేనే, నీ పేరు? మల్లేష్ గారు. మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? కేసీఆరే. ఎందుకన్నా కేసీఆర్? అది మరి ఏం చెప్తాను, ఇప్పుడు ఆయనదే ఉన్నది కావాలి. ఏది ఏది ఇష్టమైన పథకం లేదు, ఉన్నోనికే ఇస్తాను, లేనోనికి అయితే ఏమి ఇస్తలేదు. ఏమైనా మున్సిపాలిటీ పోలీసు వాళ్ళకి ఎవరికి పెన్షన్ పెన్షన్ ఏమి ఇస్తలేదు. కళ్యాణ్ లక్ష్మి అది ఇస్తానా అంటాను కానీ అది ఎవరికి ఇస్తాడో వాళ్ళు వాళ్ళే ఇది చేసుకుంటాను, వాళ్ళు వాళ్ళే అవుతుంది. కానీ గరీబ్ గారికి అయితే మాటకి ఏమి అంతలేదు. మరి ఇంత అయినా కూడా కేసీఆర్ సీఎం అవుతారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇక ఇప్పుడు పబ్లిక్ అనే మాటలు బట్టి కలుతున్నాయనే కదా కేసీఆర్ సీఎం వేస్తా అంటారు. 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు సార్? ఇప్పుడు ఏం చెప్పలేము సార్. ముందు
ఎవరు అనేది చెప్పలేము, ప్రజలే తీర్పు ఇస్తారు, ఎవరు ఎవరు ఇచ్చేది మాకు తెలియదు. మీకు కొంచెం ఐడియా ఉంటాయి కదా సార్? లేదు, మేము మాత్రం ఏం చెప్పలేదు. మీరు చెప్పండి సార్. చెప్పాలంటే పక్క కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. పక్క కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంతేనా? ఏంటంటే కొన్ని పనులు అయితే లేవు, మా సైడ్ అయితే పనులు అట్నే ఉండిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ అన్నారు మన కేసీఆర్ గారు, డబుల్ బెడ్రూమ్లో రాలే ఇంతవరకు. మా సైడ్ ఇండ్లు అన్ని కూలిపోతున్నాయి. వాటర్ అంటే మామూలుగా అర్థమైన వాటర్ గీటర్ అన్నీ వస్తున్నాయి. సార్ మొహమ్మద్ ఇసార్. సార్ చెప్పండి సార్, మన 2019 తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్ అవుతారని చెప్తున్నాను. ఎందుకు సార్ కేసీఆర్? ఏమో పబ్లిక్ టాక్. పబ్లిక్ టాక్? మీ టాక్ ఏంటి చెప్పండి. కేసీఆర్ ఎందుకు సార? కేసీఆర్ ఏమంటే ఏం చెప్పాలి, పథకాలు కొన్ని ఉంటాయి కదా సార్. ఉన్నాయి కదా, అది షాదీ ముబారక్ ఉంది, ఆటోస్ కూడా ఇచ్చిండు ఆటో డ్రైవర్స్కి, ఇంకా ఏమంటారు రైతులకు కూడా ఇచ్చిండు కదా. మీకు నచ్చిన పథకం ఏముంది సార్? బాగా నచ్చింది షాదీ ముబారక్, మంచిగా ఉంది కదా సార్, బాగుంది. సో ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన రాష్ట్రానికి? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ 2019 మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? అంత చెప్పడంత మన ఎనర్జీ లేదు మన దగ్గర. ఏం సార్ అంత చెప్పలేదండి ఇప్పుడు అయితే మనం. అంటే మీరు ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? సార్ నేను కేసీఆర్ అనుకుంటున్నాను. కేసీఆర్ అండ్ కేసీఆర్ పెట్టిన పథకాలు మీకు నచ్చిన పథకాలు ఏంటి? మనకు అంటే ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకు, వితంతులకు, వృద్ధాప్యులకు పింఛన్స్ వస్తుందా, అది ఒక్కటి ప్రస్తుతం నచ్చింది. బాగుంది అది. ఇంకా ఇక ప్రస్తుతం అయితే అది ఒకటి నచ్చింది, దా వేరేదానికి ఏం చెప్పడానికి నేను. సో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చూస్తే మాత్రము మెజారిటీ మాత్రం వాళ్ళకే ఉంది, కేసీఆర్ వాళ్ళకే ఉంది, తెలంగాణ పార్టీకే ఉంది. ఓకే, ఇక తర్వాత అంటే ఇక వాళ్ళ ఆప్షన్స్, వాళ్ళ గుడ్ లక్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు కేసీఆర్ గారు అంటున్నారు? ఆయన చాలా మంచి చేశారు. అంటే చేసిన మంచి పథకాల్లో మీకు ఇష్టమైన పథకం ఏంటి? అంటే ప్రజలు నమ్ముతారు అట్లా. ఇంకొక స్టూడెంట్ మన దగ్గర ఉన్నారు, చెప్పండి అమ్మా 2019 మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? I guess KCR. Why KCR? Why did you choose KCR? I think he is developing. అంటే మెల్ల మెల్లగా డెవలప్ చేస్తున్నారు. సో ఐ థింక్ సో ఐఎమ్ 18 సో ఐ మే బి. మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారని? నేను అయితే సీఎం అయ్యా కేసీఆర్ అవుతారు అనుకుంటున్నా. ఎందుకు కేసీఆర్? చాలా మంచి పనులు చేసినాడు. మంచి పనులు అంటే ఏం మంచి పనులు అవి చెప్పండి. ఒకటి మనకు ఇప్పుడు ఏదంటే రోడ్లు ఒకటి, మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇక వచ్చి ఆయన ఒక 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఇంకా కాలేదు కదనే, ముందే బిఫోర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవు కరెక్ట్. మరి 5 ఏళ్ళు ఇంతవరకు అయితే ఏం పనులు చేయలేరు చాలామంది అయితే సీఎంలు అయినప్పుడు. ఇంతమంది ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు చేశాడు, చేసినా చేయలేడా అట్లా. సో ఆయన పెట్టిన పథకాలు నీకు ఇష్టమైన పథకం ఏంటి? ఇప్పుడు కళ్యాణ పథకం పెట్టినాడు, మళ్ళా 4 వేలు ఇచ్చాడు ఎకరానికి రైతు బీమా. రైతు బీమా మామూలుగా ఇప్పుడు వరకు సీఎంలు వచ్చినారు ఎంతో మంది అని, ఈ సీఎం అయితే నాకు చాలా నచ్చింది. ఓకే అట్లా. సో కేసీఆర్ గారే నెక్స్ట్ సీఎం అవుతారు అనుకుంటున్నారా? అవునండి. అమ్మ 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని అనుకోవట్లే. అంటే మీకు కొంత ఒక ఐడియా ఉంటుంది కదా అమ్మా? నాకు లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మూడు ఉన్నారు కదా, ఎవరికి రాదు, ఎవరికి మెజారిటీ రాదు. ఎందుకమ్మా కేసీఆర్ కాదు అనుకుంటున్నారా? కేసీఆరా? ఏమో మరి నాకేం తెలుసు సార్, మీరు చెప్పండి సార్. ఏం చెప్తామయ్యా? 2019 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? నేనైతే చెప్పలేను. ఓకే మంచి. మన 2019 మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్. ఎందుకమ్మా కేసీఆర్? అన్ని పనులు మంచిగా చేస్తుండ్రు, మంచి పథకాలు పెట్టిండు. ఆయన పెట్టిన పథకాలు మీకు ఇష్టమైన పథకం ఏంటి? మీకు నచ్చిన పథకం? మాకు నచ్చిందండి, అన్ని పర్ఫెక్ట్, అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. పెన్షన్లు వస్తున్నాయమ్మా, పెన్షన్లు, కరెంటు, కరెంటు బాగానే ఉంటుంది. ఇంకా మరి టీడీపీ కాంగ్రెస్ పరిస్థితి ఏందమ్మా? ఇక మనకి దివాళ కొంచెం రానుకుంటున్నారా? కేసీఆర్ వస్తాడు అనుకుంటా. ఓకే 2019 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? తెలీదు, ఎవరైనా కావచ్చు. గెస్ అయితే కేసీఆర్. కేసీఆర్ ఎందుకు? చేస్తారు కొన్ని పాలసీస్ అన్ని బాగా ఇంప్లిమెంట్. స్టూడెంట్స్కి ఏం చేశారు మన చేశారా? కొన్ని పోస్ట్ వచ్చాయి, నోటిఫికేషన్స్ కొన్ని రిలీజ్ అయినాయి, ఇంకా అంతే, ఇంకేం చేయట్లేదు స్టూడెంట్స్కి. 2019 ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? 2019 మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ అంకల్? గతంలో కంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది గొప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది, పథకాలు కూడా మంచిగానే ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి.
టీడీపీ కాంగ్రెస్ పరిస్థితి పరిస్థితి ఏంటంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు రూలింగ్ చేసినా కూడా అంత ఏం చేయలేని పరిస్థితి. ఈ నిరుద్యోగం పెరిగడానికి కారణం వాళ్ళే ఉద్యోగాలు పెట్టకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కాలయాపన చేశారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల భద్రత ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుగుతాను ఈ మధ్య కాలంలో. 2019 మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంది కేసీఆర్ గారు. మీరు చూసినాడు అయితే కొంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఒక్క నిమిషం అన్న, నమస్తే అన్న, మా హలో టీం నుంచి వచ్చాము. మీ పేరు? రమేష్. అన్న రమేష్. రమేష్ గారు, మన 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను కేసీఆర్ అనుకుంటున్నా. ఎందుకన్నా కేసీఆర్? ఎందుకంటే ప్రస్తుతానికి అంతా కేసీఆర్ పెద్ద అది. మీరు చెప్పండి. ఆయన అంత ఇంకో స్ట్రాంగ్ లీడర్ లేడు అపోనెంట్ అని. అంటే అపోజిషన్ పార్టీ లీడర్ కరెక్ట్ లేడు కాబట్టి కేసీఆర్ పెట్టిన పథకాలు, కేసీఆర్ పెట్టిన పథకాలు అని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పథకాలు మేనిఫెస్టోలు పెడుతున్నారు కదా, అట్లని కాకుండా ఆయనలా డైనమిక్ లీడర్ లేడని. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, ఒకటి పేరు ఒకళ్ళు కరెక్ట్గా ఒక మెయిన్ లీడర్ ఉన్నాడు. కాంగ్రెస్లో ఏంటంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా. సో ఎవరు సీఎం అవుతారో కన్ఫర్మ్ లేదు కదా. కేసీఆర్ అయితే కరెక్ట్గా సీఎం అవుతాడు, సీఎం క్యాండిడేట్ ఆయన తెలుసు, ఇక్కడ తెలియదు కదా. అది అందుకనే డైరెక్ట్ ఆయన అవును కేసీఆర్. ఎందుకు కేసీఆర్ అన్న? ఇప్పుడు టోటల్ అపోజిషన్, టోటల్ అపోజిషన్ పార్టీలో ఎవరు అంత స్ట్రాంగ్ ఎవరు లేరు కదా. సో అపోజిషన్ స్ట్రాంగ్ లేదు కాబట్టి కేసీఆర్ అవుతారు. ప్రజెంట్ అయితే ఆపోజిట్ స్ట్రాంగ్ ఏం లేదు. రేవంత్ రెడ్డి లేడా అన్న? ఉన్నారు కానీ మొత్తంగా లేరు కదా, ఫుల్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది హేమా ఏములు ఉన్నారు కదా అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒప్పుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చారు కదా, మరి వీళ్ళు ఉత్తమ్ కుమార్ వీళ్ళందరూ ఒప్పుకుంటారా లేదా తెలియదు కదా. సీఎం క్యాండిడేట్గా ఒప్పుకుంటారా లేదా? రేవంత్ రెడ్డి కూడా పవర్ఫుల్లే, కానీ వీళ్ళు ఒప్పుకుంటారా లేదా? సో వాళ్ళ మధ్య వాళ్ళకే వాళ్ళు క్లారిటీ చేసి మా సీఎం క్యాండిడేట్ ఇతనని అనౌన్స్ చేయాలి కదా, చేయలేదు కదా. అది ఇంకా కేసీఆర్ గారి గురించి ఏమైనా చెప్తారా? చెప్పేదే ఉంది, ఆయన తెలంగాణ తెచ్చాడు, ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్తాం మనం. అవునా కదా, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఇంకో ఇంకో ఛాయిస్ లేదని. ఇంకో ఛాయిస్ లేదు. 2019 ఎవరైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నాం. మీరు చెప్పండి. కేసీఆర్ వస్తారు భయ్యా? ఎందుకన్నా కేసీఆర్? ఎందుకంటే పల్లెటూళ్ళలో కానీ అన్ని పథకాలు కానీ అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన చెరువులు కార్యక్రమం అవి ఉన్నాయి కదా, అవి చాలా మిషన్ భగీరథ, మిషన్ భగీరథ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. ప్రతి ఊళ్ళో పొలాలకు నీళ్లు కానీ అవి కానీ తాగునీరు కానీ అన్నిటికీ బాగా కరెంటు కానీ 24 అవర్స్ నీళ్లు కానీ ప్రతి పల్లెటూళ్ళలోనూ పొలాలకు వాటర్ అవన్నీ డ్యాములు కానీ ఇప్పుడు అన్నీ ఎట్టిఫై చేసుకొని చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అదిగాక ఎక్స్పెషల్ ఏంటంటే కేసీఆర్ గారే కదా తెలంగాణకి ఉద్యమాన్ని నడిపించింది ముందుండి, అందువల్ల వాళ్ళకే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మంచి మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, విత్తనాలకు డబ్బులు ఇచ్చారు కదా, ఎరువులకు డబ్బులు ఇచ్చారు కదా. అంతకుముందు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. సిటీలో తీసాడు, పల్లెటూరులో ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటుంది పథకాల కన్నా డబల్ ట్రిపుల్ మేము ఇస్తాము, సన్న బియ్యం ఇస్తామంటాము, సన్న బియ్యం ఇస్తా అంటుంది. అసలు మీరు లీడర్ ఉద్యోగాలు ఇస్తా అంటుంది, ఎవరో లీడర్ అనౌన్స్ చేసి చెప్పండి, అప్పుడు చెప్తాం మేము వేస్తామో లేదో. అంటే ముఖ్యమంత్రి చూసి ఒకటి అవును అంతే, ఒక లీడర్ చూసి వేస్తారా, కాంగ్రెస్ చూసి వేస్తారా, చెయ్యి ఎవరు చేయగలరో చూసి అప్పుడు వేస్తాం అంతే. అవతల వాళ్ళు గట్టిగా ఉన్నాడు, ఇప్పుడు డమ్మీ వాళ్ళు వచ్చి ఎక్కి చేయలేకపోతే మేము ఏం చేస్తాం, ఓటే ఓటు వేస్ట్ అయింది కదా. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అన్నీ ఉండాలి కదా. దళితులు సీఎం చేస్తా అన్నారు సరే, అతను ఎంత లీడర్షిప్ చేయగలడు, అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అది అప్పుడే పుట్టిన చిన్న బేబీ లాంటిది, అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ చూసుకునే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే కేసీఆర్ గారు లీడ్ చేయగలరని అనిపిస్తుంది అంతే. చెప్పండి. ఇప్పుడు దళితులను చేస్తారని చెప్పి అడిగారు, దళితులు ఎవరు అడగలేదు కదా, ఈ నుంచి ఉన్నా పర్లేదని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా. అంటే వాళ్ళు కూడా ఏకీభవించారనే కదా, అవునా కదా. లేకపోతే వాళ్ళు యాజిటేషన్ తేవాలిగా, మంద కృష్ణమాదికి కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఎవరైనా తేలేదు సైలెంట్గా ఉన్నారని అంటే ఆయన ఉంటే పర్లేదనే కదా వాళ్ళకి. కేసీఆర్ తర్వాత సంగతి ఎవరైనా ఉంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు. మీ పేరేనా? నా పేరు మహేష్. మహేష్ గారు చాలా బాగా మాట్లాడారు. మీ పేరు సార్? లక్ష్మణ్. లక్ష్మణ్ గారు, నైస్ టు మీట్ యూ. అండ్ ఫైనల్గా కేసీఆర్ సార్కి ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పండి సార్. ఆయనకి మనం ఏం చెప్పలేదు, అన్నీ ఆయనే చేస్తాడు. అంతే. మీరు చెప్పండి సార్. ఇప్పుడున్న ఫ్లోలోనే కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని మా ఫీలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అవుతారని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారు అనుకుంటున్నారు అంటే మామూలుగా కళ్యాణ లక్ష్మి అని, లేదంటే పింఛన్ పరంగా కూడా, తర్వాత రైతు బీమా.
మీ అందులకి ఏం చేసిండు అన్న? అంటే పింఛన్ మీకు ఎంత చేస్తుండే పింఛన్? 1500 ఇస్తున్నాడు కానీ ఇంకా చేస్తే చేస్తాడని ఆశిస్తున్నాం. ఇంకా ఇది ఒకటనే కాదు, అంటే ఆయన దృష్టికి ఇంకా వెళ్ళినాయి మా గురించి అని. అంటే ఓన్లీ అందులని కాదు, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఓన్లీ పింఛన్ ఇచ్చి వదిలేస్తే సరిపోదండి. అంటే చాలా హాస్టల్స్ ఉన్నాయి, హ్యాండిక్యాప్స్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి, అవి కూడా కొద్దిగా మెరుగుపరిస్తే బాగుంటుంది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బస్సు ఉందనుకోండి, సంవత్సరానికి 25 రూపాయలు పాస్ అని పెట్టారు, కానీ అది ఓన్లీ ఆర్డినరీ అని పెట్టారు. కొన్ని రూట్లలో ఆర్డినరీ బస్సులు లేవు. అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు ఓన్లీ 25 రూపీస్ తీసుకొని ఆర్డినరీ పాస్ అని కాకుండా సంవత్సరానికి 500 తీసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే మాకు ఇంకా వేరే ఫెసిలిటీ, అంటే వేరే బస్సులో కూడా ఎక్కే ఫెసిలిటీ కానీ ఇట్లా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఉద్యోగాల్లో కూడా 3% అన్నారు, కానీ అది ప్రైవేట్ పరంగా కూడా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. చివరిగా 2019 మన రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? కేసీఆరే కావాలి. కేసీఆర్ అయితేనే పని అవుతుంది, ఆల్రెడీ 50% అయింది, ఇంకా చేస్తాడేమో అని మా ఉద్దేశం. అంటే ఓటు కూడా తనకే వేస్తాను నెక్స్ట్? కంపల్సరీ. ఓకే, ఎవరు అవునన్నా కాదన్నా అతనికే ఇస్తాము. ఎవరికి వేస్తారు ఓటు? కేసీఆర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గుర్తుకే మన ఓటు. ఏంటన్నా? కారు గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సురేష్. మీ పేరు సురేష్? థ్యాంక్ యూ సో మచ్. 2019 మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు మేడం కేసీఆర్? మీరు కేసీఆర్ అవుతారు అనుకుంటున్నారు కదా, అంటే మీకు ఎందుకు కేసీఆర్ అనిపిస్తుంది? అరుణ అవుతుందని అనుకుంటున్నాను, నా గెస్ట్ వచ్చేసి మళ్ళీ ఏమో కేసీఆర్ అవుతాడు అనుకుంటున్నాను. పెట్టిన పథకాలు మీకు ఇష్టమైన పథకాలు ఏంటి? అని కొన్ని పెట్టారు కదా, ఇంప్లిమెంట్ చేశారు కదా చాలా పథకాలు, ఆ పథకాలు మీకు ఇష్టమైన పథకం? హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎలో టీవీ.